తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని మొదటి సచివాలయం పరిధిలో ఉన్న నార్త్ గిరిజన కాలనీ దళితవాడ పల్లగుంట్ల పోస్ట్ ఆఫీస్ వీధి ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, వైకాపా సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను గురించి వివరించారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితా ప్రకారం కరపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని త్వరితగిన పరిష్కరించేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ పద్మావతి, వైకాపా మండల కన్నడ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, పలగాటి వంశీ కృష్ణారెడ్డి, ముబీన్ బాషా, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, నర్రమాల రమణయ్య, చెంచు రాఘవారెడ్డి, మూర్తి ఆనంద్ కృష్ణ, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రియాంక వైఎస్ఆర్ 7614 రూపాయలు వచ్చిందమ్మా. జగనన్న అమ్మఒడి 29,000, వైఎస్ఆర్ పింఛన్ కనుక 1,07,000, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా 606 రూపాయలు, ఇంటి స్థలం 2,00,000. ఈసారి ఎవరు చేస్తారు? ఇప్పుడు కరెంట్ అన్ని తీస్తున్నాడు. రేపు లోపల చేస్తాను. ఏం రాస్తారు సచివాలయం లక్ష్మణ గారికి ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెటర్. మీరు ఎక్సలెంట్ అమ్మ, అది రాగానే పెట్టిస్తారు. మీరు ఇంకేదైనా ఉందా చెప్పు. అది అది కొద్ది పాత రోజు సీసీ రోడ్ ఉండింది, పోయి 20 ఇయర్స్ అయిపోయింది కాబట్టి సీసీ రోడ్ ఇయ్యారు. అమ్మా రండి. ఓ అమ్మా మేడం, సీసీ రోడ్ సార్, డీజీఎంపీ రోడ్ లో పెట్టాల్సిందే. ఎలాగో ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇస్తున్నారు కదా. బానరమ్మా, బానర తల్లి, ఏ తల్లి సార్.
ఆరు